వన్ వెల్కమ్ టు హోమ్ మేకర్ ఐడియాస్ ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నేను కుకింగ్ పైన డెకరేషన్ క్రాఫ్ట్స్ అండ్ బేబీ ఫోటోషూట్స్ ఐడియాస్ పైన వీడియోస్ చేస్తూ ఉంటాను మనం మంత్లీ మంత్లీ బేబీస్కి ఫోటోషూట్ తీస్తూ ఉంటాం కదా ఆ ఐడియాస్ చే పైన వీడియోస్ చేస్తూ ఉంటాను ఒకవేళ మీకు కనుక నచ్చుతాయి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈరోజు బేబీస్కి బలాన్నిచ్చే ప్రోటీన్ పౌడర్ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను ఒక కప్పు బాదం తీసుకున్నాను అండ్ ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు వాల్నట్స్ మనం ఏ కప్తో అయితే బాదం తీసుకుంటామో ఆ త్రీ సేమ్ కప్తో తీసుకోవాలండి అండ్ ఒకటి జాజికాయ జాజికాయలో మనం ఫుల్ వేయాల్సిన అవసరం లేదా హాఫ్ వేస్తే సరిపోతుంది నెక్స్ట్ మనం ఈ త్రీ సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫస్ట్ బాదం వేయించుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి సో సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల మనం అటు ఇటు బాగా వేగుతాయి అన్నమాట అలా కలుపుకుంటూ వేయించుకోవాలి మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి వేగిపోతాయి ఫస్ట్ బాదం వేయించుకున్న తర్వాత వాల్నట్ వేయించుకోవాలి నెక్స్ట్ బాదం జీడిపప్పు వేయించుకోవాలి ఇది మనం ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి సో నేను ఇక్కడైతే కొంచమే చేస్తున్నాను ఒకటేసారి ఎక్కువ చేసి పెట్టుకున్న వేస్ట్ కదా మన బేబీస్కి ఫ్రెష్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం కొంచెం ఒక్కొక్క కప్పు తీసుకొని చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ జాజికాయని నేను హాఫ్ తీసుకున్నానండి మొత్తం తీసుకోలేదు హాఫ్ తీసుకొని అలా పౌడర్ చేసి పెట్టుకున్నాను ఒకటేసారి మన మిక్సీ జార్లో ఇవన్నీ వేసేస్తే మనకి ముద్దలాగా అయిపోతుంది అనమాట పొడిలాగా రాదు అందుకనే నా దగ్గర ఆనియన్ కట్టర్ ఉంటే నేను ఆనియన్ కట్టర్తో ఫస్ట్ ఇలా పలుకులు పలుకులుగా చేసుకున్నాను ఆనియన్ కట్టర్ లేకపోతే మీ దగ్గర ఏమైనా రోలు ఉన్నా కానీ అలా పలుకులు పలుకులుగా ఫస్టు సపరేట్ సపరేట్గా దంచుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటే మనకి అనమాట లేకపోతే ఒకటేసారి మిక్సీ జార్లో వేసేస్తే ముద్దలాగా అయిపోతుంది అలా మనం పలుకులుగా చేసి పెట్టుకున్న బాదం వాల్నట్స్ జీడిపప్పు వేసుకొని జాజికాయ వేసుకొని ఇలా మనం పౌడర్లాగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో మనం టూ టైమ్స్ తిప్పుకుంటే సరిపోతుందండి ఇలా బా వస్తుంది పౌడరు మన గోధుమ రవ్వ ఉంటుంది కదా అలా రవ్వ రవ్వగా పట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా కూడా అవసరం లేదండి మెత్తగా పట్టుకుంటే మనకి ముద్దయిపోతుంది మనం ఈ పౌడర్ని ఉగ్గులో కానీ లేకపోతే రాగి జావలో కానీ కలిపి పెట్టుకోవాలి డైరెక్ట్గా ఓన్లీ ఇదొకటే పెట్టకండి ఒకవేళ బేబీస్ కనుక డైజెషన్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఫస్ట్ ఒక స్పూన్ పెట్టి చూడండి ఓకే డైజెషన్ ప్రాబ్లం ఏం లేదు అంతా బాగుందంటే కంటిన్యూ చేయండి లేకపోతే మాత్రం టూ డేస్కి ఒకసారి పెట్టి చూడండి ఇది మనం ఎయిట్ మంత్స్ నుండి స్టార్ట్ చేయొచ్చండి ఇప్పుడు మా బాబుకైతే వన్ ఇయర్ త్రీ మంత్స్ సో నేను ఇంకా పెడుతూనే ఉన్నాను ఎయిట్ మంత్స్ నుండి టూ ఇయర్స్ వరకైనా పెట్టుకోవచ్చు చాలా హెల్దీగా అండ్ బలంగా తయారవుతారు బేబీస్ ఇంకో విషయం అండి ఇది బిఫోర్ ఫైవ్ ఓ క్లాక్ పెట్టండి ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట బిఫోర్ ఫైవ్ ఓ క్లాక్ పెడితే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి అరిగిపోతుంది ఇలా ఎయిట్ ఎయిట్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఫ్రెష్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా బేబీస్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్